సుజన్ గారు బ్రీఫ్ గా చెప్పండి, మీ పార్టీ విజన్ ఏంటి కరీంనగర్ కార్పొరేషన్ కానీ మిగతా మున్సిపాలిటీస్ సంబంధించి? భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అనేక సంవత్సరాలుగా ఈ నగరంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది మున్సిపల్ నగర కార్పొరేషన్ గా అవతారం ఎత్తిన పేరు మారింది తప్ప దాని అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా వివిధ గ్రామాల నుండి, వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చి స్థిరపడినటువంటి వాళ్ళు, ఇతర కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు ఆర్థికంగా ఇలా అభివృద్ధి చెందినటువంటి మాట వాస్తవం. ఇలా కార్పొరేషన్ పేరుతోని కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయని చెప్పినప్పటికీ ఆ కోట్లాది రూపాయలు కేవలం లెక్కలకు మాత్రమే తప్ప ఆ నిధులని మొత్తం కూడా ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్లే అధికారంలో ఉండి వాళ్లే కాంట్రాక్టర్లుగా ఉండడం వల్ల మొత్తం కూడా నిధులు దుర్వినియోగం అవుతున్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇలా స్మార్ట్ సిటీ అనేటువంటి, స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అంశాలు, దాని విధి విధానాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఇలా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, ఇతర రహదారుల అభివృద్ధి కానివ్వండి, ఇతర సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా వైఫల్యం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. మేము కమ్యూనిస్టు పార్టీగా మాకు బలం ఉన్నటువంటి చోట్ల మేము పోరాటం చేస్తా ఉన్నాం, పోటీ చేస్తా ఉన్నాం. మేము నిరంతరం పనిచేసేటువంటి వాళ్ళం. మేము అవినీతి అక్రమాలకు దూరంగా ఉండి నిజాయితీగా పారదర్శకంగా పనిచేసేటువంటి వాళ్ళం కాబట్టి ఈ యొక్క అనునిత్యం ప్రశ్నించే గొంతుగా ఉండేటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ పౌరులపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం.